ఏమన్నాడు జగదీశ్వర్ రెడ్డి నీ దగ్గరకు వచ్చి? పది రోజులు బండి తెచ్చిస్తాను. పది రోజుల బండి తెచ్చి ఐదు నెలలు పింజు కూడా వదిలేస్తాను. పింజులు లేవు, ఊళ్ళో బస్సులు లేవు, అడవిలో పళ్ళు అడవిలో ఓటేమని పది చుట్టూ వస్తుంది ఇంటి ముందర. ఓటెట్లేయాలి? వేస్తావా టీఆర్ఎస్ పార్టీకి? వేస్తాను. డిఎస్పీకి వేస్తా. ఏ గుర్తు? ఎనుగు గుర్తు. గుర్తుకు వేస్తావా? ఇగో ఇటువంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. పది మందికి చెప్పు ఊళ్ళే. నయ్యకును బదులేకుండా సార్ డిఎస్పీకి వేస్తా పక్క. చాలా నా ఓటు నుంచి పక్కోళ్ళు అనుకుంటుంది. నా ఓటు వేసుకొని నా ఒక ఓటు ముఖ్యమైనది. పక్క ఓళ్ళు అమ్ముకుంటారు, నన్ను ఎమ్మెల్యే అమ్ముకోను ఇలా అమ్ముకుంటారు. ఏ గుర్తుకేస్తావు? ఏను గుర్తు? ఏను గుర్తుకేస్తావా? అంతే. ఈ హమీలోదు ఇది. ఇది విద్యా జగదీశ్వర్ రెడ్డి డ్రామా. ఒక వికలాంగు జీవితాంతో ఆడుకుంటాడా? పెన్షన్ కట్టలేదు ఇంత వికలాంగు. కాల్ చేతులు పడిపోయినాయి, డిజబిలిటీ సర్టిఫికేట్ ఉంది. ఇగో ఈయన నూక్కుంటా నూక్కుంటా ఇక్కడ దాకా వచ్చి నీ 500 ఇస్తాను. నా జీవితం ముఖ్యమైన నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను తీన్మార్ మల్లన్నా మాట్లాడుతున్నాను సార్. సార్ బాగున్నాను సార్. అది ఏం లేదు సార్, ఇక్కడ మునుగోడు నుంచి ఒక ఓటర్ వచ్చింది సార్ మా దగ్గరికి. ఆయన దివ్యాంగుడు. ఈయనకు 5 నెలల కింద మంత్రి గుంటాగండ్ల జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిందంటే పెట్రోల్ వాహనం కొనిస్తా వికలాంగు డిజబుల్. ఆయనకు డిజబుల్ సర్టిఫికేట్ ఉంది, పెన్షన్ లేదు, ఏం లేదు సార్. ఆయన నేను ఎట్టి పరిస్థితుల్లో బీఎస్పీకే ఓటేస్తా, ఈ దొంగలు మోసం చేసిరు, నా ఓటు అమ్ముకోనని చెప్తా ఉన్నాడు సార్. ఒకసారి మాట్లాడతాడు సార్. మాట్లాడు. హలో సార్, నమస్తే. బాగున్నాను సార్. ఈయనకు కాళ్ళు చేయి పడిపోయింది సార్, వాయిస్ సరిగా రాదు. హలో సార్. సార్ బండి కూడా సార్, ఇప్పటిదాకా బండి లేదు, నాకు పింజర్ లేదు సార్. పింజర్ మెయిన్ దాగుతండ మా గుంగూడు సొంత మా ఇన్ఛార్జ్ ఉంది. మంత్రి మా సత్యవతి రాడు మా పక్కనే ఇన్ఛార్జ్ ఉంది సార్. రాజకీయ నాయకులు వాళ్ళు మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళు మన ఓట్ల కోసం వస్తారు. 2000 3000 జరుగుతారు, 2 సీసాలు ఇస్తారు, పోతారు. గాని వీళ్ళకు మన అభివృద్ధి పట్టదు. తప్పకుండా బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తు అన్న తప్పకుండా మిమ్మల్ని మేమందరం కూడా అటువంటి ఇండ్ల నుంచి వచ్చినాం సార్. మా చేసింది కాబట్టి మా కుమారుడు గుర్తుల్లో ఉంటుంది సార్. నీ పిల్లలు గురుకులాల్లో ఉన్నారా? నా కొడుకు సార్. సార్ సార్ ఇంకొకటి ఏంటంటే మీ మీ వల్ల అదే సమస్య ఉన్నది. దుర్మార్గులు ఒక్కడు కూడా ఇక్కడ ఉండేటోడు కాదు, అందరు కూడా హైదరాబాద్ నుంచి అప్పటి మునుగోడు నుంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు. సో అందుకొరకు తప్పకుండా మన రాజ్యం వస్తుంది. మన రాజ్యం వస్తే మీలాంటి వాళ్ళను ఏను గుర్తు ఓటేసే నిర్ణయం చేసి ఇప్పుడు తిమ్మార్ మల్లన్న గారికి చెప్పి ప్రజలందరూ చూసే విధంగా చెప్తున్నందుకు సార్. సార్ సార్ ఇంకొక విషయం ఏంటంటే మీ సార్ సార్ ఒక ఇంకో విషయం ఏంటంటే మీ వల్లనే వాళ్ళ కొడుకు గురుకులంలో చదువుతున్నాడు సార్. ఈ వీళ్ళ బిడ్డలకు సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నేను మరొక్కసారి చాలా మరి సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. కానీ మల్లన్న గారు సార్ సార్ ఇది కేవలం బిగినింగ్. రాబోయే రోజుల్లో ఈ అన్నలు ఈ తమ్ముళ్ళు ఈ తాతలు వీళ్ళు తెలంగాణ మన లాంటి వాళ్ళు వెళ్తే సో తప్పకుండా మనం అందరం కలిసి ఈ తెలంగాణని దొరల గడిల పాల నుంచి విముక్తి చేద్దామని. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకసారి మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 6 ఓట్లు సార్. 6 ఓట్లు ఏనుక్కు పడతాయా? మన మన ఇంచార్జోడు ఎన్ని 6 ఓట్లకు 6 ఓట్లు ఏనుకు వాట్సాప్ కూడా చేస్తా సార్. వాట్సాప్ చేస్తావా? వాట్సాప్ పక్కా చేస్తా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈయనకు పెట్రోల్ బండి కొనిస్తా అని జగదీశ్వర్ రెడ్డి మోసం చేసిండు కదా. 5 గంటలలో నేను పెట్రోల్ బండి కొనిస్తా ఈయనకు. 5 గంటలలో పెట్రోల్ బండి ఈయన కొనిచ్చే 5 గంటలలో పెట్రోల్ బండి. జగదీశ్వర్ రెడ్డి, నువ్వు మోసం చేసిన ప్రజలకు 5 గంటలలో ఈయనకు 5 గంటలలో పెట్రోల్ బండి కొనిస్తా. నేను పెట్రోల్ బండి ఇచ్చే పంపిస్తా ఇక్కడికి వెళ్ళి. ఓకేనా?
నువ్వు ఓటు అమ్ముకుంటలేవు కాబట్టి నమ్ముకొని అంటున్నారు. లక్ష రూపాయలు ఓటు అమ్ముకోను. మీ ఇంట్లో ఎవరు కూడా ఓట్లు అమ్ముకోవద్దు. అంత డౌట్ ఉంటుంది సార్, మీకు వాట్సాప్ ఆ రోడ్లు వేసినట్టు ఓట్లు వేసినట్టు వాట్సాప్ లో ఏమొద్దు, అట్లా చేయొద్దు, అది పొరపాటు. నేనేమంటున్నా, మీరు ఓటు అమ్ముకోకండి. మీ నిన్ను జగదీశ్వర రెడ్డి మోసం చేసిండు కదా. హలో 100% చేసిండు, 100% రైట్. నేను జగదీశ్వర రెడ్డి, నువ్వు చేసిన మోసం, నువ్వు ఎట్లయినా చీటర్వే, నువ్వు చీటింగ్ చేసినటువంటి ప్రజలకి ఇగో నా దగ్గరకు వచ్చిండు బాధితుడు. నీకు 5 గంటలలో నేను బండి